మీరు ఎంపీగా గెలిచిన కొన్ని రోజులకి ప్రత్యక్షంగా రాజకీయాలకి ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? అంటే అసలు మొదటి నుంచి కూడా నాకు రాజకీయాలు అనే దానికి నేను అగేనిస్ట్ అండి. అంటే నేను సొంత బిజినెస్ చేసుకునేవాడిని అయితే నా ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. ఒక సినిమా యాక్టర్గా ఉండి సినిమా ఇండస్ట్రీలో ఉండి ఒక పార్టీకి అంకితం అయి ఉంటే మిగిలిన అదర్ పార్టీస్ వాళ్ళందరూ నన్ను ఇంట్రెస్ట్గా చూడరుగా, ఆడి సినిమా ఏంటాడు తెలుగుదేశం, ఆడి సినిమాలు మనం చూసేది అంటారు. అందుకని ఎప్పుడూ రాజకీయాలకు దూరం కావడానికి, ప్లస్ మా ఫాదర్ రాజకీయాల్లో ఉండటం మూలంగా కొంత బిజినెస్, ఆయన బిజినెస్ చేసే రోజుల్లో బిజినెస్ కూడా సఫర్ అయింది. అందుకని ఎప్పుడూ ఇక రాజకీయాల దూరం వెళ్ళకూడదు అని చాలా నిర్దిష్టమైన భావాలు అనమాట నాకు అప్పుడు. అయితే రామారావు గారు రాజకీయాల్లోకి రావడం అనేది ఒక సెన్సేషన్. ఆ రోజున హీరోగా ఆయన బ్రహ్మాండమైన బిజీగా ఉండి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఆ రోజున ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉండి ఉన్నారు. టైంలో సినిమాలు వద్దనుకొని కాకి బట్టలు వేసుకొని చైతన్య రథం ఎక్కి మొత్తం దేశం అంతా తిరిగేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎట్లా ఉంది, ఎన్ని రకాలుగా మన తెలుగాళ్ళు అంటే ఎంత హీనమైన బతుకు బతుకుతున్నాం, మనం ఓటేసినాడు అవడు అక్కడి నుంచి వాళ్ళు సీల్డ్ కవర్ ఎవరు పంపితే వాడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఇట్లా అని మనం అవమానాలు గురవుతున్నాయి. ఆ రోజున వచ్చాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు చూసి నేను అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంత గొప్ప మనిషి, అంత గొప్ప బిజీ యాక్టర్, అన్ని వదులు కలిసి తెలుగాడికి ఒక మంచి చేయాలని వచ్చాడు. ఆ రోజున మేము ఎక్కడన్నా అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారంటే మేము తెలుగు సినిమా అండి అంటే తెలుగు అది ఎక్కడ ఉందని, అంటే మద్రాసీ అంటే తప్ప తెలుగు వాళ్ళకి గుర్తింపు ఉండేది కాదు, మద్రాసీలుగానే గుర్తింపు. అలాంటిది రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళకి ఎంత గుర్తింపు తీసుకొచ్చాడో తెలుగు అంటే ఏంటో అట్లా అన్న తర్వాత రామారావు గారు ఆ రోజుల్లో పిలిచి, మురళి రాజమండ్రి నుంచి ఎంపీ సీట్ నీకు ఇస్తున్నాను నువ్వు పోటీ చేయన్నారు. సార్ 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 నేను పోటీ చేయటువంటి నాకు మీరంటే అభిమానం, పార్టీ అంటే అభిమానం, మీరు ఎంత త్యాగం చేసి వచ్చారో నాకు తెలుసు కాబట్టి నేను పార్టీకి నా శాతమైన సాయం చేయాలి, పబ్లిసిటీ మెటీరియల్ అంతా నేనే చేసేవాడిని, పాటల రికార్డింగ్లన్నీ నేనే చేయించేవాడిని, అలాగే ప్రచారానికి వెళ్ళి ఎలక్షన్ రాగానే ప్రచారానికి వెళ్ళిపోయి మొత్తం నెల రోజుల పాటు అన్ని ఊళ్ళు తిరిగేసి ప్రచారం చేసి వచ్చేవాడు. అంతవరకేనండి, నాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదంటే, లేదు బ్రదర్ మీరు బాగుంటుంది చేయండి అన్నాడు. అంటే సార్ నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్, ఆలోచించుకుని వచ్చి చెప్తానని చెప్పి మెడ్రాస్ వెళ్ళిపోయి మరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ అడితే ఎవరో వద్దన్నారు మా పిల్లలతో సహా. ఓకే, మళ్ళీ వచ్చి చెప్పాను ఏమంటే వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, మీలాగా అన్నీ సాక్రిఫైస్ చేసి వాళ్ళు నేను రాలేరండి, పిల్లలు చదువుకుంటున్నారు ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఇప్పుడే అప్కమింగ్ హీరో రండి, ఈ టైంలో నేను వదులుకొని సినిమా రాజకీయాల్లోకి వస్తే అటు కాకుండా ఇటు కాకుండా అవ్వకూడదు, క్షమించండి సార్ అంటే ఓకే బ్రదర్ మీరు మీద అభిమానంతో రమ్మని అనిపించారు, ఇట్స్ ఆల్ రైట్ అన్నారా. బయటకు వచ్చిన తర్వాత ఉపేంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ నన్ను ఒప్పించడానికి చాలా ట్రై చేశాను, నేను వద్దంటే వద్దని వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ ఒక జరిగిన 15 ఏళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రమ్మంటే నువ్వు రాలేదు కదా, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, బిజినెస్లో కూడా సెటిల్ అయిపోయావు బాగాలి, ఇప్పుడు రా అన్నారు. సార్ నాకు మొదటి నుంచి అదే భావనండి, నేను రానండి, నేను తట్టుకోలేనండి ఆ రాజకీయాల్లో, అంటే ఎప్పుడు డబ్బు సంపాదనైనా ఇక ప్రజాసేవ చేయవా అన్నారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావక్కర్లేదండి, నేను ట్రస్ట్ ఒకటి పెట్టుకున్నాను, ఆ ట్రస్ట్ పేరుతో పేద విద్యార్థులు 300 మందిని నేను అడాప్ట్ చేసుకొని వాళ్ళని ఇంజనీర్లు కానీ డాక్టర్ కానీ మంచి మంచి చదువుల్లో చదివేశాను, నాకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలండి. అంటే నువ్వు రావాల్సిందంటే నో నథింగ్ డూయింగ్ అని ఇంటికి వెళ్ళిపోయి, ఇంటికి వెళ్ళిపోతే కోడలి శివప్రసాద్ గారిని ఇంకో ఆయన్ని పంపించి ఇంటికి వెళ్ళి మీరు ఏమైనా ఏం చేస్తారో నాకు తెలీదు ఆయన తీసుకురావాలి, ఆయనే ఆ పోటీ చేయాలది అని చెప్పి ఇక బలవంతం చేసి ఒక 5 గంటలు ఇంట్లో కూర్చొని ఇక ఎక్కడో వీక్ మిమ్మల్ని కాదనలేక అంత పెద్ద ఆయన మినిస్టరు ఆయన వచ్చి అడుగుతా అంటే బాగోదేమో అని చెప్పి అట్లా ఇది అయ్యి తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాను. ఓకే, నాకు ఇష్టం లేకుండానే చేశాను, అయినా దిగిన తర్వాత మళ్ళీ తప్పు చేయకూడదు అని చాలా చాలా కష్టపడి పనిచేశాను. ఎక్కడ ఒక్క రూపాయి కోసం కక్కుర్తి పడకుండా అవసరమైన చోట్ల కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను చేసుకొని ఇది చేశాను తప్ప, ప్రజల సొమ్ము తినాలి గవర్నమెంట్ సొమ్ము తినేయాలి అనేటువంటి భావన లేకుండా నీతిగా నిజాయితీగా చేశాను. అది అయిన తర్వాత అది నాకు థ్యాంక్లెస్ జాబ్ అని అనిపించింది. ఎందుకు థ్యాంక్లెస్ అంటే మనం మనలాంటి వాళ్ళం ఎంత కష్టపడి ఎంత నీతిగా నిజాయితీ చేసినా మన దానికి ఏం గుర్తింపు ఉండదు, నువ్వు ఎంత తింటావో తిను మాకు ఎంత పెడతావో పెట్టు అనే వాళ్ళకే టైం. అందుకని నేను నా లైఫ్ ఇప్పటికే 10 ఏళ్ళు వేస్ట్ చేశానండి, నా ఏజ్ కూడా ఇప్పటికి పెరిగిపోయింది, ఇక నేను నా కోసం నేను బ్రతకదలుచుకున్నా, నా కుటుంబం కోసం నేను బ్రతకదలుచుకున్నా, ముఖ్యంగా నా వైఫ్ కోసం నేను బ్రతకదలుచుకున్నానండి. పెద్దవాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు డే అండ్ నైట్ తిరిగేవాడిని, సినిమా యాక్టర్గా వచ్చిన తర్వాత డే అండ్ నైట్ చేసేవాడిని, ఎక్కువ అవుట్డోర్లో ఉండేవాళ్ళని ఇంటి దగ్గర ఫ్యామిలీతో పిల్లలతో భార్యతో గడిపిన రోజులు చాలా తక్కువ. అందుకని ఇక్కడి నుంచి నా
రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు కమిట్ అంటే నా భార్య పిల్లలతోనే ఉండాలనుకుంటానండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఆయన కూడా కన్విన్స్ అయ్యారు. ప్లస్ ఏమన్నా ట్రస్ట్ రాజకీయాల్లో గది దెబ్బతింది, దాన్ని రివైవ్ చేసుకోవాలి అని చెప్పి చెప్పితే ఆయన కూడా పాపం యాక్సెప్ట్ చేశారు. అలా వచ్చేసాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియాలో మరో కరువు ప్రాంతం కాబోతుంది అని చెప్పేసి టీడీపీ జనసేన వ్యాఖ్యలు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? నేను రాజకీయాల గురించి మీరు అడగొద్దు అన్నారు. ఇవాళ మా గవర్నమెంటే అయి ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కనుక ఉండి ఏదైనా చేస్తే, తప్పు చేస్తే నీకు అడిగే అధికారం ఉంది, నేను చెప్పే అధికారం ఉంది, కామెంట్ చేసే అధికారం ఉంది. అలాంటిది వైసీపీ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను అనవసరంగా కల్పించుకోదలుచుకోలేదు, కాంట్రవర్సీకి అంతకంటే వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆయనే కాదు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డెవలప్మెంట్ ఉండాలి, సంక్షేమం రెండు ఉండాలి. గవర్నమెంట్ అన్న తర్వాత అంటే ఒక బండికి రెండు ఎడ్లు ఉంటాయి, ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి. అభివృద్ధి ఎంత ఉందో సంక్షేమం కూడా అంత ఉండాలి. సంక్షేమం ఎక్కువైపోయి అభివృద్ధి ఎక్కువ పడితే ఒక ఎద్దు ముందు ఒక ఎద్దు వెనకాల్తుంది. అలాగే అది సంక్షేమం ఎక్కువైపోయి అభివృద్ధి ఎక్కువైపోయి సంక్షేమం వెనకబడినా బాగుండదు. అందుకని రెండు సమానంగా ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా బాగుంటుంది, ప్రజలైనా బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది. అలాంటిది మన రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మనందరం కూడా కొత్త రాష్ట్రంలోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి ఎక్కువ చేయాలి. క్యాపిటల్ కూడా లేదు, క్యాపిటల్ కూడా కట్టుకోవాలని దాని మీద పోలవరం ప్రాజెక్టు లాంటివి ఉన్నాయి ముఖ్యమైనవి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చారు ముఖ్యమంత్రి గారు, సంక్షేమం సంగతి ఎక్కువ చేసుకొని అభివృద్ధి కొంచెం తక్కువ కుట్టుబడింది, సంక్షేమం ఎక్కువ చేశారు. దాని మూలంగా అది కరెక్ట్ కాదు అని అనుకున్న భావనే తప్ప తప్పు అని మాత్రం నేను అనలేను, అనను కూడా. బట్ రెండు సమానంగా చేస్తే బాగుండి ఉండేది.